వాళ్ళంతా రాఖీ పండుగ కోసం సొంత ఊళ్లకు వెళ్తున్నారు సోదరులతో కలిసి పండుగను సంతోషంగా జరుపుకోవాలనుకున్నారు ఇంతలోనే ఊహించని ప్రమాదం జరిగింది యమునా నదిలో వారు ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడింది ఉత్తరప్రదేశ్ ఫతేపూర్ లోని మర్కా గ్రామంలో ఈ విషాదం చోటు చేసుకుంది యమునా నదిలో పడవ మునిగి ఇరవై మంది చనిపోయారు పలువురు గల్లంతయ్యారు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఉత్తరప్రదేశ్లో విషాదం చోటు చేసుకుంది యమునా నదిలో ఓ పడవ మునిగిపోయింది బాందా జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది ప్రమాద సమయంలో పడవలో దాదాపు ముప్పై నుంచి ముప్పై ఐదు మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లు వెల్లడించారు పోలీసులు మర్క నుంచి ఫతేపూర్ జిల్లాలోని జరౌలి ఘాట్కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది పడవలో రాఖీ పండుగ కోసం సొంతోళ్లకు వెళ్తున్న మహిళలే ఎక్కువగా ఉన్నారని చెబుతున్నారు పోలీసులు ఎగువన కురిసిన వర్షాల కారణంగా నదిలో నీటి ప్రవాహం అధికంగా ఉండటం వల్లే ప్రమాదం జరిగినట్టు సమాచారం గల్లంతైన వారి కోసం డైవర్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు అయితే ఏడెనిమిది మంది ఈదుకుంటూ నదిలో నుంచి సురక్షితంగా బయటకు వచ్చేశారని తెలిపారు స్థానిక పోలీసులు ఘటనా స్థలంలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి బలమైన గాలులు వీయటం వల్లే బోటు మునిగిపోయిందని వెల్లడించారు బాందా పోలీసులు గల్లంతైన వారి కోసం ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయని చెప్పారు ఇక ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు స్థానిక ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు పర్యవేక్షించాలని ఆదేశించారు ముఖ్యమంత్రి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం ప్రకటించారు యోగి గాయపడిన వారికి తగిన వైద్య సాయం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు